హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. 365 భయపడకుడు అనే ఒక సిరీస్లోనికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము అనేకమైనటువంటి వాక్యములను ధ్యానించినాము. భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి, మీ యొక్క హృదయములను కలవరపడనీయకుడి, అనేకమైనటువంటి భయములను గురించి మనము ధ్యానించినాము. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వర్స్ ఇక్కడ చూడండి. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు దేనినైనా యోచన చేయగా, వెన్ యూ ప్లాన్ ఏ థింగ్, దట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో చూస్తే మన యోచనలన్నింటిని కూడా ప్రభువు స్థిరపరిచే దేవుడై ఉంటున్నాడు, బలపరిచే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్థిరపరిచి బలపరిచి మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ మార్గము మీద వెలుగు ప్రకాశించాలి. అవును, మనం ఏదో మనం ప్రయత్నాలు చేస్తాము, కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వెలుగు లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది చేస్తున్నారు, కానీ మనం చేస్తే ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే దేవుని కృప లేదు, దేవుని వెలుగు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము ఫెయిల్ అవుతున్నాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే నువ్వు ఏ యోచన చేసినది ఏదైనా కానీ దాని మీద దేవుని యొక్క దేవుడు స్థిరపరచాలి, దేవుడు స్థిరపరిచి ధైర్యపరచాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క దినము మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు? అనేక మంది లోక సంబంధమైన యోచన చేస్తారు. ఏంటి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చెప్పేసి మనము ఆలోచన కలిగి ఉన్నాము, చింతించుచూ ఉన్నాము, రేపటిని గురించి విచారము కలిగి ఉన్నాము, మనం భవిష్యత్తుని గురించి బాధపడుతున్నాము. ఇలాగ చూస్తే అనేకంగా ఉన్నాయి. ఏమి తిందుమా అని చెప్పేసి ఆహారంను గురించి బాధపడుతున్నాం. ఏమి ధరించుకుందుమా అని మన ఒక వస్త్రముల గురించి, శరీరం గురించి బాధపడుతున్నాం. ఇలాగ మనం బాధపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలియను. బట్ మీరేం చేస్తున్నారు, మీరు దేనిని ఆశ్రయంగా చేసుకున్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, దేవునికి మన ఆలోచనలు ఏంటియో తెలుసు. 139వ కీర్తనలో చూసినట్లయితే మనం కూర్చుంట లేచుట మన నోటికి మాట రాకముందే ప్రభువుకు తెలిసిపోతుంది. ఆయన హృదయ అంతరంగంలోనూ పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆయన మనం ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామో దేవుడు ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క మన యోచనలన్నిటినీ, ఆలోచనలన్నీ స్థిరపరిచి సఫలపరిచే దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మంచిది. మనం అందరం ఒకసారి 20వ కీర్తన చూడండి. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని యందుండి, దేవుని రక్తం చేత విమోచింపబడి, దేవుని వెలుగులో నడుచుకుంటున్న, దేవుని ప్రేమించు చుంటుకు దేవుని సన్నిధి కాంతిలో నిలిచున్న నీవు ఏది నీ కోరిక ఉన్నా కూడా నీ కోరికను సిద్ధింపచేస్తాడు. దేవుని రాజ్యం విస్తరింపబడాలని, దేవుని రాజ్యమును, నీతిని నువ్వు వెతికినట్లయితే నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. దేవుని చిత్త ప్రకారం నువ్వు ఏది అడిగినా కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును, ఒకటి రెండు కాదు, యావత్తును సఫలపరచును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 31వ కీర్తన చూడండి. అక్కడే 31:19లో కూడా ఇదే మాట ఉంటుంది. 31:19, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పదైనటువంటి మేలు నీకు దేవుడు సిద్ధపరిచిన, నీ యోచనలు, నీ ఆలోచనలు, నీ యొక్క ఆశను, నీ కోరికను సిద్ధింపచేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 17వ వచనం. 90:17,
చూడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవునికి స్తోత్రం కలుగు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి చూడండి. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన చేతి పనులను స్థిరపరచాలి, స్టెబిలిటీ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలారా, ఏమాత్రం కూడా మనం కలవరపడకూడదు, భయపడకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో విలాపవాక్యం మనం చూద్దాం. విలాపవాక్యము, విలాపవాక్యము 3:37. ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు ఎవడు? ఎవడన్నా మాట ఇచ్చాడు అనుకో, అనేక మంది తప్పిపోతున్నారు. 95% మంది తప్పిపోతున్నారు అంతే. కానీ ఏదో 5% మంది వాళ్ళ అవసరతలు బట్టి అలాగున్నారు. కానీ మాట ఇచ్చి దాన్ని స్థిరపరిచేవారు ఎవరు లేరు. కానీ మనకు స్థిరపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీ ఆలోచన యావత్తును స్థిరపరిచే దేవుడు అయింటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సరైన ఆలోచన దయచేయి ప్రభువా. 32 కీర్తన చూడండి. 32:8 ఆయనకు ఉపదేశము చేస్తాడంట, నువ్వు నడవలసిన మార్గంను బోధిస్తాడు. ఇక్కడ చూడండి 32:8 కీర్తనలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన కావాలి, ఉపదేశము కావాలి, మనం నడవవలసిన మార్గం కూడా మనకు కావాలి. ఎస్, ఆల్వేస్ వి సీక్ ద ప్రజెన్స్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గైడెన్స్ ఆఫ్ ద క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సొంత ఆలోచనలతో పోవద్దు. మనం పోయిందంటే మనం బోర్ల పడిపోతాం. అందుకని ప్రభు యొక్క ఆలోచన అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 21:22 చూసినట్లయితే మనం ప్రభు చిత్త ప్రకారం మనం అడిగిన వాటిని మనం పొందుకుంటామని ప్రభు యొక్క వాక్యం మనకేం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి 21:22. నువ్వేం అడుగుతున్నావో దేవుణ్ణి, కానీ ఆ దేవుడు చేస్తాడంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. 22 మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, చేసిన తర్వాత అవి పొంది ఉన్నామని నమ్మాలంట. నమ్మినప్పుడు మాత్రము నీకు అవి కలుగుతున్నాయి అని చెప్పి ప్రభు ఒక వాక్యము సెలవిస్తున్న. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి, యాకోబు పత్రిక 4:15 మనం చూసినట్లయితే, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనం ఇది చేస్తాము అది చేస్తామని ప్రభు యొక్క, మనం బ్రతికుండి ఇది చేస్తాము అది చేస్తాం, ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి ఇది అది చేస్తామని చెప్పేసి మనము చెప్పాలి. వి డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యోబు భక్తుడు అంటాడు 29:3 చూసినట్లయితే, యోబు భక్తుడు చాలా చక్కగా చెప్తున్నాడు. పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు అని గత దినములను నెమరు వేసుకుంటున్నాడు. మనము అలాగే నెమరు వేసుకుంటున్నాం. కానీ నువ్వు ఏదైతే యోచన చేస్తున్నావో అది నీకు దేవుడు స్థిరపరుస్తాడని వాగ్దానం చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూసినట్లయితే 97 కీర్తనలో చూసినట్లయితే 11:11 అండి, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. మనం పంట కోసుకోవాలి. అందుకనే ఏడ్చుచు పిడికడి విత్తనములు పట్టుకొని ఏడ్చుచు విత్తుతూ పోయేవాడు సంతోష గానములతో పనలు మోసుకొని వస్తాడట. పనలు అంటే బండల్స్ ఆఫ్ ద
బ్యాగ్స్ మోసుకొని వస్తాడట, పిడికెడు విత్తనాలు పట్టుకొని పోయి విత్తేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, నువ్వు తప్పకుండా రాత్రి ఏడుపు వచ్చిన ఉదయకాలంలో సంతోషం కలుగుతున్నది. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకూడదు. నువ్వు ఏదైతే ఆ యోచన చేస్తున్నావో దేవుడు దానిని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట నువ్వు కొద్దిగా ఉండి నన్ను తుదకు మహాభివృద్ధి పొందుతావని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహాభివృద్ధి పొందుతాం మనం. అవును, ఎందుకు? మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. జీవము కలిగిన ప్రతిదీ ఎదుగుతుందండి. అది సంఘమే కానీ, వ్యక్తే కానీ, ఉద్యోగమే కానీ, ఏది కానీ ఎదగాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు 10 సంవత్సరాల కింద 10,000 ఉద్యోగం చేస్తున్నావు, అదే ఉన్నదంటే అది జీవము కలిగినది కాదు. ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్ లేదు, హైక్ లేదు, ఏది లేదు. అక్కడే ఎక్కడేసిన గొంగలి అక్కడ అంటే అది కాదు. వీ హ్యావ్ టు గ్రో 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 గ్రో. మనము ఎదగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, దేవుని యొక్క మాట మన పట్ల నెరవేరుస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 112వ కీర్తన చూడండి, 112:4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు, దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. హల్లెలూయా. మన శ్రేష్టమైన కార్యముల గురించి యోచన చేయాలని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనము యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు కలుగుతుంది అంతే. యు ఆర్ ద లైట్. నువ్వు భయపడకూడదు, నువ్వే లైట్. చీకటిని చూసి భయపడుతున్నావు అంటే నీ లోపల వెలుగు లేదని నువ్వు భయపడుతున్నావు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా నీలో ఉన్న చీకటి వెలుగును కమ్మి వేసిందంటే ఆ చీకటి గొప్పదని. అవును, నీలో ఒక వెలుగున్నది, ఆ వెలుగును ప్రకాశింప చేయాలి. అందుకని లెమ్ము తేజరిల్లు అంటున్నాడు దేవుడు. నువ్వు తేజరి లేకుండా చీకటి చూసి గజ 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 వణికిపోయినావు అనుకో, అంతే సంగతి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం భయపడకూడదు. దేవుని యొక్క ఆలోచనల చేత మనం ముందుకోవాలి. ప్రభువా, నాకు సహాయం దయచేయండి, నాకు నేర్పించండి. ప్రతిరోజు యేసు ప్రభు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని యొక్క డైరెక్షన్ అడిగేవాడు, ఏమి చేయాలని అడిగేవాడు, ఎలా చేయాలని అడిగేవాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా మన యొక్క విజన్ ఫుల్ఫిల్ చేయడానికి మనం ప్రార్థన చేయాలి. అవును, నీ విజన్ డిస్టర్బ్ చేస్తుంది సాతాను. ఈ దినమే నేను ఒక ప్రార్థన చేసిన నా యొక్క యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో మీరు చూడవచ్చు. నీ జీవిత లక్ష్యం ఏంటిది? వాట్ ఈజ్ యువర్ పర్పస్? వాట్ ఈజ్ యువర్ విజన్? నువ్వు ఎందుకు బ్రతికున్నావు? ఎందుకు ఈ లోకంలో ఉన్నావు? నీ పర్పస్ ఏంది? నీ విజన్ ఏంది? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించినాడు? ఆ యొక్క సృష్టికర్త యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమున్నదని తెలుసుకోవడానికి, దాని నుంచి విడుదల పొందడానికి నేను వాట్ ఈజ్ యువర్ విజన్ అనే ఒక ప్రసంగాన్ని చేసినాను, ప్రార్థన చేసినాను. దాన్ని మీరు చూసినట్లయితే మీ విజన్ గురించి దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం చూసినట్లయితే నీ యోచన ఏదున్నది? దేవుని కొరకు నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావు అది చేయాలి. అది చేసి ముందుకు సాగుతూ పోవాలి. దేవునికి స్తోత్రము కలుగును కాక. శ్రేష్టమైన కార్యములను జరిగించాలి. మరియు ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. అందుకని యెషయా గ్రంథములు అంటాడు, ఘనులు ఘనకార్యములను కలిగి ఉందరు, వారు ఘన కార్యములను బట్టి నిలిచి ఉందరు. ఘనమైన కార్యాలు చేయాలి. ఏదో ఉడుదులలో ఇవి కాదండి, అందరు చేసినట్టు కాదు, అందరిలాగా బ్రతికినట్టు కాదు. ఒక ప్రత్యేకమైన విధానంలో, ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను సృష్టించినాడు. కాబట్టి ఆ సృష్టికర్త ఉద్దేశాన్ని సఫలము చేసి నువ్వు ముందుకు నడిచినప్పుడు నీ ఆలోచనలన్నీ స్థిరపరుతాడు. నువ్వు యోచనలన్నిటినీ, నీ యొక్క సంకల్పములన్నింటినీ దేవుడు నీకు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి, దినమును బట్టి వందనాలు చెల్లించుకోవడం. మా ఆలోచనలన్నీ నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ మా ప్రియులలో వారి ఉద్దేశమును, వారి విజన్, వారి పర్పస్, వారి గోల్, వారి మిషన్ ఏంటిదో వారు తెలుసుకునేలాగా కృప చూపించి వారి చేయి పట్టుకొని వారి యోచనలన్నీ సఫలం చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.